ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. వేములవాడ రాజన్న గుడికి మోదీ రూపాయి నిధులు కూడా ప్రకటించలేదని ఫైర్ అయ్యారు. మోదీ పర్యటన రాజకీయాల కోసమే అన్నారు. కాశీని 100 కోట్లతో అభివృద్ధి చేసిన మోదీ వేములవాడకు నయా పైసా కూడా ఇవ్వలేదన్నారు. దేవుడి పేరుతో రాజకీయం చేసే బండి సంజయ్ వేములవాడి గుడి కోసం నిధులు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు బోయినపల్లి వినోద్. నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు, ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, ఒక రూపాయి ఇవ్వలేదు. ఈ కన్వీనర్ నియోజకవర్గానికి బండి సంజయ్ గారు పిలిస్తే ఒక 5 ఏళ్ళ 5 రూపాయలు దేనండి? ప్రజలు ఇట్లా బాగుపడాలి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజల భవిష్యత్ ఏంటి, ఇవన్నీ మాట్లాడకుండా డైవర్షన్ టాక్టిక్స్ ఇవన్నీ పక్కన తీసుకుపోతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ వేములవాడ పుణ్యక్షేత్రానికి వచ్చి మరి దైవ దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషం. ఒక గొప్ప పురాతన మంత్రి రావడం చాలా సంతోషం. కానీ దానికోసం వచ్చాడు బండి సంజయ్ చెప్తాడు స్పీచ్. మోడీ గారు వచ్చి దేనికోసం వచ్చాడు? ఎన్నికల సభకు వచ్చాడు, పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నాడు. కానీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నట్టు బిల్డప్ ఇచ్చాడు బండి సంజయ్ సభల స్పీచ్. ఏ ప్రధానైనా వచ్చిందా, ఏ ప్రధానైనా పుణ్యక్షేత్రానికి వచ్చిందా, వేములవాడకి ఏ ప్రధానైనా మోడీ గారు వచ్చిందానికి ఎవరికి వచ్చిందా అని చెప్తాడు. వచ్చింది దేనికోసం? మీ ఎన్నికల సభ కోసం వచ్చాడు, పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుడు, తప్పలేదు. కానీ దానికోసం వచ్చినప్పుడు బిల్డప్ ఇచ్చాడు నోటు అండి. దీని సంగతి చెప్పవే మోడీ.